మధ్యాహ్నం 12:30 వచ్చి కూర్చుంటారు, రెండో రోజు మధ్యాహ్నం 12:30 అయిపోతుంది. ఆమె లోపల సాక్షిలో కంటిన్యూగా లైవ్ వేసేవాళ్ళు, ఓ పాటలో 10 పాటలోనూ మధ్యలో ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ సాక్షి ఇంకా అసలు ఇంకే వార్త లేదన్నట్టు అదే లైవ్ ఇచ్చేది. అంతే ఆయన నెలకొకసారి ఒక కార్యక్రమం అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడబోవడం, వీళ్ళు ఆపేయడం, అట్లాగే 2 గంటలు 3 గంటలు వెళ్ళిపోవడం. సాయంత్రం ఆ తర్వాత అసెంబ్లీనే మానేశాడు. తర్వాత కూడా జనంలో తిరిగింది పాదయాత్ర, అంతే కదా. పాదయాత్ర అప్పుడు కూడా బ్రేకే కదా, శుక్రవారం అంటే గురువారం మధ్యాహ్నం నుంచినే, ఒక్కోసారి గురువారం పొద్దున్నే మానేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ శనివారం సాయంత్రం వచ్చు, 2 రోజులు రెస్ట్. ఆ కోర్టు కోసం వెళ్ళి వచ్చారంటే ఇది. కానీ నేను అనేది ఆ టైప్ అంటే ఇట్లాగే పడుందాం ఇక్కడే అనే టైప్ మెంటాలిటీ కాదు. ఆయన మెంటాలిటీ అది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి జనంలోనే తిరిగేవాడు, రోషయ్య అంత వృద్ధాప్యంలో కూడా జనంలో తిరిగేవాడు, కిరణ్ కుమార్ రెడ్డి 24 గంటల జనంలో ఏదో ప్రోగ్రామ్ పెట్టుకుని తిరుగుతూ ఉండవు. ఈయనకి మాత్రం అసలు తిరగడం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట తీరులు ఈ మధ్య చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మన మంత్రులతో ఎమ్మెల్యేలతో మాట్లాడినప్పుడు కానీ, ఇస్తున్నాం కదా ఎందుకయ్యారు ఓటు, మొత్తం సంక్షేమ పథకాల అమలు అద్భుతంగా జరిగిపోతుంది, 95% అమలు చేసేసాం నవరత్నాలు, ఎందుకు రావు, ఎందుకు గెలం, 175 ఎందుకు సాధించలేం, అంటే మనం ఇచ్చాం పథకాలు ఎందుకు ఓటు వేయరు అని ప్రజలు ఓకే ఇచ్చారు తీసుకుంటున్నారు కూడా. అలాగని ఒకవేళ నాయకుడు అనేవాడు ప్రజల్లోకి వెళ్ళి కనీసం ఈ ఏడాది 2 ఏళ్ళు ఉండకపోతే ప్రజలు ఆ తరహా యాక్సెప్ట్ చేస్తారా? అదే తేలాలి. పాలిటిక్స్ కూడా క్లారిటీ రావాలి. ఇంతకుముందు చంద్రబాబు ఎప్పుడు తిరుగుతూ ఉన్నాడు, 10 సంవత్సరాలు ఆయన సీఎంగా ఉన్నంత వరకు తిరిగాడు. మరి 2004 ఎందుకు ఓడగొట్టారు? 2014 కూడా ఎందుకు, 9లో కూడా ఎందుకు ఓడిపోయారు? తిరిగారు విపరీతంగానే. తక్కువగా తిరిగిన రోషయ్య గెలిచాడు కదా జనంలోకి. ఏమి సరే కిరణ్ కుమార్ రెడ్డి ఇలాంటి ఎలకేటెడ్ అనుకున్నాను దాంట్లో. తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు, 5 ఏళ్ళు తిరిగాడు, మళ్ళీ ఎందుకు ఓడిపోయాడు? ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ అసలు తిరగడు, కంటిన్యూ గెలుస్తూనే ఉన్నాడు 8 ఏళ్ళ నుంచి. అంటే ఒకళ్ళ యాటిట్యూడ్, ఇప్పుడు చంద్రబాబు గారిది ఒక యాటిట్యూడ్ అండి. ఆయనకి జనం చుట్టూ జనం లేకపోతే ఆయనకి నిద్ర పట్టదు, ఆయనకి కూర్చోబుద్ధి అయ్యదు. అంటే పాలిటిక్స్లో ఒక ఫస్ట్ లోన్లీగా ఒక్కొక్కటి నడుపుకుంటా, ఎన్టీఆర్ గారికి అది ఇది అందజేస్తూ, ఎన్టీఆర్ చుట్టూ జనం ఉంటే వాళ్లలో క్యాకేసి మాట్లాడుకునే స్టేజ్ నుంచి తన చుట్టూ జనం మొబలైజ్ అయ్యే స్థాయికి వచ్చారు, అంతే కదా.